నందిగామ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలలో భాగంగా నందిగామ జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు. జనసేన సిద్ధాంతాలలో భాగంగా పూల మొక్కలు పంపిణీ చేసి మున్సిపల్ మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఇచ్చేయండి సాయి గారు, ఇచ్చేయండి, తీసుకో తీసుకోరా. ఏమండి అటు వెళ్ళాలి రా తాత. ఇచ్చేయండి తీసుకో. ఓకే 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 ఇక్కడ ఓకే ఇక్కడ ఇచ్చేయండి. మీరేమంటే తమ్ముడు నీ కాదు నరేష్ అన్న మన అన్నీ ఓకే రెడీ ఓకే స్టార్ట్ వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోండి. వెళ్ళిపోండి 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 తీసుకోండి వెళ్ళిపోండి ఇటు వెళ్ళిపోండి ఇచ్చేయండి. ఇచ్చేయండి ఇచ్చేయండి అక్కడ ఇచ్చేయండి. పిల్లలు ఉన్నారా?
జననేతకి 47వ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 47వ పుట్టినరోజు సందర్భంగా మా సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణకి 110 మొక్కలని మహిళలకి పంచడం జరిగిందండి నందిగం నియోజకవర్గంలో. అలాగే మున్సిపల్ కార్మికులకి చీరలు పంపిణీ జరిగింది. ఇలాగే మా నాయకులు ఇంకా ఎన్నో పుట్టినరోజు సందర్భాలు చేసుకోవాలని, అవి మేము సంతోషాలతో చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జన్మదిన సందర్భంగా టిటిడి చంద్రపాడు బస్ స్టాండ్లో కేక్ కటింగ్ చేయడం అయింది. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని మునుముందు అభివృద్ధి చేసి నందిగామంలో మొట్టమొదటిసారిగా జనసేన టికెట్ సాధిస్తామని నిక్కచ్చిగా తెలియజేస్తాం.